ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల లేకపోవడం వల్ల అనేక మంది పేద విద్యార్థిని విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని ఎస్ఎఫ్ఐ నేతలు పేర్కొన్నారు. ఈ విషయంపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం రోజున మండల రెవెన్యూ అధికారికి వినతి పత్రాన్ని సమర్పించి వెంటనే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పి స్థానిక ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే గారికి విన్నపం పంపడం జరిగింది. ఈరోజు గత కొన్ని రోజుల నుండి ఈ మండలం ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల యొక్క చాలామంది విద్యార్థులు చదువుకు దూరం అవుతూ ఉన్నారు. ఎన్నో రోజులుగా విద్యార్థులు రోడ్లెక్కినా కూడా ధర్నా చేసి నిరసన కార్యక్రమం చేసిన ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఇక్కడ డిగ్రీ కళాశాల ఏర్పాటు కాలేదు. మరి రాజకీయ జన్మించిన సిరిసిల్ల గడ్డలు తారక రామారావు గారు, మీరు అనుకుంటే ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెంటనే ఏర్పాటు చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలా పేద బడు బలహీన వర్గం చెందిన విద్యార్థులు ఉన్నారు. ఉన్నటువంటి అడవి ప్రాంతం నుంచి వచ్చిన విభిన్నపల్లి కావచ్చు, కంచాలయ కావచ్చు, అడవి పదిరే కావచ్చు, చాలా ఉన్నటువంటి అడవి ప్రాంతం నుంచి తండాల నుంచి వస్తున్న విద్యార్థులు మరి ఇక్కడికి ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుకొని మరి డిగ్రీలో జాయిన్ అవ్వడం అంటే డిగ్రీ ఇక్కడ ప్రైవేట్ కాలేజ్ ఒకటే ఉంది, గాయత్రి కాలేజ్. ఆ డిగ్రీలో మరి ఫీజుల మూత మూత ఉన్నది ఇక్కడ. మరి సిరిసిల్లా కానీ సిరిసిల్ల డిగ్రీ కళాశాల అగ్రహారం ఉన్నది. ఇక్కడ బస్సు సౌకర్యాలు లేక కూడా చాలా విద్యార్థులు చాలా చదువు దూరం అవుతూ ఉన్నారు. మరి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు మీరు స్పందించి వెంటనే ఇక్కడ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలి. ఏర్పాటు ఏ పక్షంలో కూడా మీకు ఎన్నోసార్లు నిర్పతలు ఇవ్వడం జరిగింది, కళాశాల నుంచి ఇంటర్మీడియట్ నుండి, మరియు ఎస్ఎఫ్ఐ చాలా విద్యా సంఘాల నుండి ఇవ్వడం జరిగింది, ప్రజా సంఘాల నుంచి ఇవ్వడం జరిగింది డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని. మరి మీరు ఎందుకు నిమ్మకం నీరెత్తినట్లో ఇప్పుడు మాకు అర్థం కావడం లేదు. విద్యార్థుల సమస్య కనీసం దృష్టి పెట్టండి, దృష్టి పెట్టి వెంటనే డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి. ఏర్పాటు లేని పక్షంలో రానున్న రోజుల్లో మరి జిల్లాలో మీరు ఎక్కడ పర్యటన చేసినా విద్యా సంఘం నుంచి అడ్డుకుంటామని చెప్పి ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం. మా పేరు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కళ్యాణ్ కుమార్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి గతంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నాలు రాస్తారోకలు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే చాలా వరకు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని 1,000 మంది ఈ మండల కేంద్రం నుంచే బయటకు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కనీసం ఈ ప్రభుత్వ స్కూళ్ళలో కానీ పాఠశాలలో కానీ కళాశాలలో కానీ ఎలాంటి సమస్య ఎలాంటి మౌలిక వసతులు, అలాగే ఇక్కడ ఉన్న గిరిజన ప్రాంతాలకు సంబంధించి కానీ ఇక్కడ వెనుకబడిన గ్రామాలు చాలా వరకు ఉన్నాయి. ఇక్కడ నుండి దూరం వెళ్ళి చదువుకోవాలంటే మినిమం ఎంత లేదన్న 40-50 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఇప్పటికీ కనీసం ఇది కేటీఆర్ గారి నియోజకవర్గం అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న సమస్యలు అలాగే ఉండిపోతూ ఉన్నాయి. గతంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నాలు చేసినాం, రాష్ట్ర రోకలు చేసినాం, నిరాహార దీక్షలు చేసినప్పటికీ కూడా మా మీద కేసులు పెట్టిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఎక్కడ వేసిన గుంగడి అట్లా అక్కడే ఉన్నట్టు ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తారని చెప్పేసి గతంలో కేటీఆర్ గారు కానీ ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా నెరవేర్చని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఈ నియోజకవర్గానికి సంబంధించిన కేటీఆర్ గారు ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు మంద అనిల్ కుమార్.